ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూర్తి టాకీస్ తరపున మీకు స్వాగతం ఇవాళ మనం కబుర్ల జోనర్లో సైనిక నియంత్ర పర్వేజ్ ముషారఫ్ కుట్రలు గుహాకాలు గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఎయిర్ బస్ విమానం మొత్తం నూట తొంభై ఎనిమిది ప్రయాణికులతో పాక్కు వస్తోంది అందులో స్కూల్ పిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు మరో పది నిమిషాల్లో విమానం దిగాల్సి ఉంది కానీ సమయం గడుస్తున్నా ల్యాండ్ చేయడానికి పైలట్కు అనుమతులు మాత్రం రావడం లేదు కారణం అందులో నాటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ ఉండడమే పైగా విమానాన్ని ల్యాండ్ ఆదేశాలు ఆదేశాలిచ్చింది స్వయంగా నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ కావడం విశేషం అంతా సినిమా కథలా ఉంది కదా అవును సినిమాకు పనికొచ్చే కథే కట్ చేస్తే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా పాకిస్తాన్ ప్రభుత్వం కూలింది ప్రధాని షరీఫ్ను గృహ నిర్బంధం చేశారు ఆర్మీ సహకారంతో ల్యాండ్ అయిన ముషారఫ్ దేశపాలన పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు అలా ముషారఫ్ ఎక్కిన విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగానే సైన్యానికి ఆదేశాలిచ్చి ప్రభుత్వాన్ని కూల్చేశారు అప్పట్లో జరిగిన మిలిటరీ కుట్ర అంత నాటకీయంగా బహు రహస్యంగా జరిగింది రాత్రికి రాత్రే ప్రభుత్వం కూలిపోవడం ముషారఫ్ పాలన పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి ఈ కుట్రకు ముందే వ్యూహరచన జరిగింది కాగా అంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ భారత్పై కోపం పెంచుకున్నారు ఎలాగైనా భారత్ను దెబ్బ కొట్టాలని కుట్రలు పన్నారు ఈ క్రమంలో ఆయన కన్ను కార్గిల్పై పడింది కాలం కలిసి రావడంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ఏడవ తేదీన ముషారఫ్కు నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక పగ్గాలు అందించారు బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్ కొన్ని గంటల్లోనే కార్గిల్పై దాడికి ప్రణాళికలను అమలు చేశారు కానీ వారి కుట్రల్ని భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి ఈ యుద్ధం పాక్కు అంతర్జాతీయంగా అవమానాన్ని మిగిల్చింది కార్గిల్ యుద్ధం షరీఫ్ ముషారఫ్ మధ్య విభేదాలకు దారితీసింది కార్గిల్ పరాభవానికి పరస్పరం బహిరంగంగానే నిందించుకున్నారు తుమ్మెత్తు పోసుకున్నారు ఈ క్రమంలో ముషారఫ్ సైన్యంలో కీలక స్థానంలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ తారిఖ్ పర్వేజ్కు బలవంతంగా రిటైర్మెంట్ ఇప్పించారు తారీఖ్ ప్రధాని షరీఫ్కు సమీప బంధువు సైన్యంలోని అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తి ముషారఫ్ కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సైన్యం తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ప్రధానికి తారీఖ్ హెచ్చరించారు దీంతో గత్యంతరం లేక జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ గా ముషారఫ్ ను నియమిస్తూ షరీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు ముషారఫ్ను చీఫ్ ఆఫ్ స్టాఫ్స్గా నియమించడం అప్పుడు నేవీ చీఫ్ అడ్మిరల్ బొకారీకి ఏ మాత్రం నచ్చలేదు కార్గిల్ యుద్ధం విషయంలోనూ ఆయన ముషారఫ్తో విభేదించారు త్రివిధ దళాలను సంప్రదించకుండానే ముషారఫ్ ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు ఈ క్రమంలో ముషారఫ్ కు కీలక బాధ్యతలు అప్పగించడంపై షరీఫ్తో బొకారి మాటలు యుద్ధానికి దిగారు దీంతో ప్రభుత్వం మిలిటరీకి మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి ఇది ఎక్కడ సైనిక తిరుగుబాటుకు దారితీస్తుందోనని భావించిన షరీఫ్ ముషారఫ్ను తొలగించాలని నిర్ణయించుకున్నారు సమయం కోసం వేచి చూశారు మరోవైపు ముషారఫ్ కూడా ఈ విషయాలన్నిటినీ ఓ కంట కనిపెడుతూ ఉన్నారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సైన్యంలో ఉన్న తన అనుచరులకు అప్రమత్తం చేశారు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముషారఫ్ శ్రీలంక పర్యటనకు వెళ్లారు దీన్ని అవకాశంగా భావించిన షరీఫ్ ఆయన్ని తొలగించి జియావుద్దీన్ భట్ను ఆ స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ముషారఫ్ అసలు పాకిస్తాన్కు రాకుండా అడ్డుకోవాలని షరీఫ్ భావించారు ముషారఫ్ వస్తున్న విమానాన్ని భారత్కు మళ్లించాలని ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారు అక్టోబర్ పన్నెండు సాయంత్రం ఐదు గంటలకు టీవీల్లో చూసి విషయం తెలుసుకున్న ఆర్మీలోని ముషారఫ్ అనుచరులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు కరాచీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అక్కడి నుంచే ముషారఫ్ను కాంటాక్ట్ చేశారు అప్పటికే విమానం ల్యాండింగ్కు అనుమతి దొరక్క సతమతమవుతున్న ముషారఫ్ తదుపరి కార్యాచరణను సిద్ధం చేశారు ఆయన ఆదేశాలను అనుచరులు అమలు చేస్తూ వెళ్లారు ప్రధాని నివాసం సహా ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు అంతా ఒక వ్యూహం ప్రకారం జరిగింది ఈ తతంగం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పన్నెండు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా పూర్తయిపోయింది ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముషారఫ్ సురక్షితంగా కరాచీలో ల్యాండ్ అయ్యారు అప్పటికి విమానంలో కేవలం ఏడు నిమిషాలకు సరిపడ ఇంధనం మాత్రమే ఉంది ఆ తర్వాత సమీప సైనిక కార్యాలయానికి వెళ్లారు సైన్యంలోని తన మద్దతుదారులతో సుదీర్ఘ మంతనాలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు జాతీయ అసెంబ్లీని రద్దు చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చేపట్టారు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఇలా ఈ సైనిక నియంత పాక్ను దాదాపు పదేళ్లు పాలించాడు ముషారఫ్ భార్య పేరు సెహబా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కుమార్తె పేరు ఐలా ఆర్కిటెక్ట్ కొడుకు పేరు బిలాల్ చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు ముషారఫ్ ఈ నెల ఐదున దుబాయ్లో మరణించారు